రామారావు గారు, ఈరోజు రామోజీరావు గారి 11th డే ఈ సంస్మరణ ఏదైతే దినం ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈరోజు కీరవాణి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ మాట్లాడుతూ ఏపీ కబంధ హస్తాల నుంచి బయటపడటం చూసిన తర్వాత ఆయన కన్ను మూశారు రామోజీరావు గారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నిజంగా అలాగే రామోజీరావు గారు ఏదైతే ఆయన అనుకుందో అది తీరిన తర్వాత వెళ్ళిపోయాడు అని అనుకోవచ్చా? అంటే జగన్ దిగాలి, దిగిపోవాలి, రాష్ట్రం బాగుండాలి అని ఆయన భావించినట్టుగా చెప్తున్నారు. ఎలా చెప్తారు, ఎలా చూస్తారు ఈ అంశాన్ని? రామోజీరావు గారు చివరి దశలో చాలా హింస పెట్టేశాడండి ఈ దుర్మార్గుడు. చివరి దశలో ఆస్తులు కబ్జా చేయడం కానీ సీజ్ చేయడం కానీ కేసులు పెట్టడం కానీ చాలా అసలు లాస్ట్ బట్ 2 ఇయర్స్ నుంచి ఆయన తట్టుకోలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, మంచం మీద బెడ్ మీద కదలేని పరిస్థితి అన్నమాట. అందుకే నీ ఎంత చూస్తాను ఓడి, ఎప్పుడో జోషి చెప్పాడు వచ్చే ఎలక్షన్లో నువ్వు ఓడిపోతావని రామోజీరావు గారు ఎప్పుడో చెప్పాడు, జోషిని చెప్పాడు. అలాగే ఆయన ఎంతైతే క్షోభ పడ్డాడో అంత క్షోభ ఈయన పడతాడండి. ఆయన ఎంత షాప్ పడ్డాడో ఈయన కూడా తప్పకుండా, జగన్మోహన్ రెడ్డి కూడా అంతకు 10 నిమిషాలు ఎక్కువ పడతాడు. ఎప్పుడైతే ఈ ఫలితాలు వచ్చేసాయి, ఘోరంగా ఓడిపోయాడని తెలిసిన తర్వాత నిజంగా ప్రశాంతంగా కన్నుమూసారేమో తెలియదు. అది ముమ్మాటికే నిజం, అది ముమ్మాటికే నిజం అండి. అది ఆయనే కాదు, ఆయన ఒక్కడే కాదు, అందరు కూడా అంటే చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. రామోజీరావు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఓటమి చూసిన తర్వాతే కన్ను మూశారని చెప్పుకుంటున్న పరిస్థితి. అంతేనండి, అదే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అలా ఫీల్ అయ్యారు, ఆయన ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మామూలుగా అయితే పర్వాలేదండి, ఆయన శోభ ఎంత ఎంత, ఆయన వయసులో ఉంటే తిప్పుకొట్టేస్తాడు, అవిశ్వాస తీర్మానం పెట్టి దించేస్తాడు. వయసులో ఉంటే అంత సామర్థ్యం ఉన్నవాడు, కానీ ఆయన వయసులో లేడు. అందుకు ఈ కుడెంట్ ఎబుల్ టు డూ ఎనీథింగ్ అన్నమాట. అలా మానసికంగా శోభ అనుభవించి ఇటు ఎప్పుడు పోతాడరా అనేటువంటి ఆలోచనతో ఉండి ఆయన పోయాడు. మామూలుగా కాదు, చాలా ఘోర పరాభవం చూశాడంటే అది ప్రశాంతంగా కన్నుమూశాడు అన్నమాట. కారణ జన్ములండి వీళ్ళందరూ, ఒక కారణం కోసం పుట్టారు. ఒక 25,000 మందికి అంటే 25,000 మంది ఇళ్లలో దీపం వెలిగించిన మహానుభావుడు వీళ్ళందరూ, దానికోసం పుట్టారు. విస్తరించారు, ఆంధ్రదేశం అంతా విస్తరించారు. వాళ్ళు పేరు చెప్పుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఇది మార్గదర్శ కానీ ఇవి కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఎంతమందికి అప్పలమేటండి? అవును, అది ఓకే సార్. అంటే నిజంగా ఆయన చేసింది ఒకటి రెండు కాదు సార్, అంటే అధికారులను కూడా ఎవరిని కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే నాకు రామోజీరావు గారి తాలూకు ప్రతిభ 1974 నుంచి తెలుసు అండి. ఈనాడులో వెరీ ఎర్లీ డేస్లో నేను సబ్ ఎడిటర్, 1974లో అప్పుడు 130 రూపాయలు స్టైపెండ్ ఇస్తుండేవారు. ఏబికే ప్రసాద్ ఎడిటర్, అంటే మొట్టమొదటిసారిగా పేపరు కాఫీ కంటే ముందుండాలి, కాఫీ తాగుతూ పేపర్ చదవాలి అని చెప్పింది రామోజీరావు గారు. సబ్ ఎడిటర్లకి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, వాళ్ళు ఏ న్యూస్ బిట్ ఇచ్చినప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేయగలిగి ఉండాలి. దాని చదువు అవసరం లేదండి, తెలివితేటలు. అంటే ఒక ఇంగ్లీష్ పేపర్ చూసి, ఇంగ్లీష్ తాలూకు ప్రెస్ నోట్ చూసి గబగబా రాసేయాలన్నమాట, అదే సబ్ ఎడిటర్కి టెస్ట్. ఇంత సాలిడ్ మెటీరియల్ తీసుకున్నాడండి, తీసుకోబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు. తర్వాత ప్రాంతీయ వార్తల్ని రాత్రి 11 గంటల జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ ని ఆ వివరాలతో సైతం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తుంది. అంత ఆశ్చర్యం మాట. అంతకుముందు పేపర్ చదవాలంటే మధ్యాహ్నం భోంచేశాక చదివేవారు, ఎక్కడో దూర ప్రాంతంలోకి వచ్చేది అక్కడి నుంచి తీసుకొని హైదరాబాద్ వచ్చింది. సిద్దిపేట వాడు ఇక్కడ ఎప్పుడు చదువుతాడు, వరంగల్ వాడు ఎప్పుడు చదువుతాడు అలా కాదు. ఏ ఊరికి ఆ ఊరే తెల్లారి ముందు తెల్ల కాఫీతో పాటు పేపర్ చదవడం అలవాటు చేసింది, ప్రాంతీయ వార్తలు అలవాటు చేసింది. తర్వాత నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, నిస్వార్థంగా న్యూస్ చెప్పాలి, ఇందులో ఫేక్ ఉండకూడదని గట్టిగా దబాయించిన ఎడిటర్ కూడా ఇప్పటికి కూడా న్యూస్ చూస్తే ఈటీవీ చూస్తారు. ఈనా న్యూసే కరెక్ట్, ఈనా న్యూస్ వంటకాలు ఉంటాయి, ఈనా న్యూస్లో అలా కాదు, ఈనాడు పేపర్లో అలా కాదు. 20 లక్షలకు వెళ్ళిందంటే చిన్న విషయం అండి, 25 లక్షలకు వెళ్ళిందంటే. అందువల్ల అన్ని ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏనండి, టాలెంట్స్. రాత్రి 2 గంటల వరకు పేపర్ను చూసి ఆయన ఓకే అని చెప్తేనే
ఆ స్ట్రైక్ ఆర్డర్ వస్తుంది, ఓకే అన్న సరస 2 గంటల్లో జనాల్లోకి వెళ్ళిపోద్ది. ఇలా కాదు, ఆయన కష్టపడ్డాడు, తపస్సు చేశాడు, తప్పించాడు కాబట్టే. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా ఏ అనుభవం లేకుండా ప్రారంభించి 50-60 సినిమాలు తీసేసంటే చిన్న విషయం ఏంటది? అవార్డుల ఫంక్షన్ కూడా పెద్ద క్రెడిట్ తెచ్చుకున్నాడు. సితార అవార్డ్స్ అంటే గొప్పది, అంటే స్టేట్ అవార్డులు కంటే గొప్ప అవార్డులు. మరి ఫస్ట్ విశాఖపట్నంలో పెట్టాడు. ఏ చేసినా ఒక మోన్యుమెంట్ అండి, ఏం చేసినా సరే చిరస్థాయిగా నిలిచిపోయే ఒక వైభవంగానే మిగిలిపోయింది. కానీ ఎంతెందుకు మారుదర్శి చిట్ ఫండ్స్, అక్కడైతేనే చిట్టు గ్యారంటీ, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్యారంటీ ఇస్తేనే చిట్ వేయమంట చెప్తారన్నమాట. మిగతా వాళ్ళందరూ అడుక్కుంటారు మా దాంట్లో చీట్ వేయండి, మా దాంట్లో చీట్ వేయండి. మారుదర్శి అలా కాదు, మీకు ఇద్దరు మన డబ్బు మనకి ఇవ్వడానికి ఇద్దరు గ్యారంటీ తీసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. అంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారని చెప్పడానికి మాట. అలాగే అన్నదాత నిధి రూపాయి లాభం లేకుండా సంవత్సరాల తరబడి రైతుల గురించి, విత్తనాల గురించి, పంట గురించి, ఎరువుల గురించి నిర్వహించిన వ్యక్తి అన్నదాత ఆయనేనండి. రూపాయల లాభం ఆశించలేదు, అంతా నష్టానికి. అంటే కొన్ని అలాగా, అలాగే ఎన్టీ రామారావు గారిని మాత్రం సీఎం చేసినటువంటి ముఖ్యమంత్రిని చేసిన ఘనత కూడా ఆయన రామచంద్ర గారు. అసలు పేపర్లో బ్యానర్ న్యూస్ ఎలా ఉండాలో తెలియజెప్పిన వ్యక్తి అండి ఆయన. అంటే ఎన్టీ రామారావు పెద్ద స్టాండింగ్ లో మైకి పుచ్చుకొని ఉంటాడు, ఎదురుగా జనసముద్రం. అప్పటికి వీడియోలు మాధ్యమాలు లేవు కదా, జనసముద్రం అన్నమాట. ఎంతమంది వచ్చారా అనిపించేది అన్నమాట మనకి. ఇవన్నీ చేసేవారు అన్నమాట. అసలు లిస్ట్ ఇచ్చేసేవారండి, వీళ్ళు 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 నిలబెట్టు, వీళ్ళు గెలుస్తారంటే వెళ్ళవే. అంత అత్తనం మీద రిపోర్ట్లు తెప్పించుకునేవాడు, ఎక్కడి నుంచి పడతాడు అంటే రిపోర్ట్లు చూసుకుని అప్పుడు మనుషుల్ని కేటాయించేవాడు అన్నమాట. వీళ్ళు సర్వేలు అంటున్నారు చూసారా, ఆ సర్వేలు కాదు, రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆధార ప్రకారంగా మనుషులు నిలబెట్టేవారు. రామోజీరావు గారు సలహా ప్రకారంగానే నిలబెట్టాడు. కర్మ కారిపోయి ఆయన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు కొంచెం అన్నమాట లక్ష్మీపార్వతి వల్ల. లక్ష్మీపార్వతిని రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన వ్యక్తి ఆయనే కదండి. వంటింటి రాజకీయాలు నిర్వహించింది. రామారావు తప్పు చేస్తున్నా ఉన్నారు, లేదు మా భార్య బాగా చెప్తుందని చెప్పాడు, సాగ్నీకారం అన్నాడు అయితే. అలాగే చంద్రబాబును కూడా నిలబెట్టినటువంటి ఘనత ఆయనదే కదా. అందుకే ఆయన రామోజీరావు గారు ఒక మంచి సూక్తి చెప్తాడు, ఎవరితో స్నేహం చేయొద్దు, 1-10 సార్లు ఆలోచించి చేసిన తర్వాత ఆయనలో గొప్పతనాన్ని తెలుసుకో, గొప్పతనాన్ని ప్రశంసించు, లోపం ఉంటే సరిదిద్దు, అందుకని స్నేహం మాత్రం విడిచిపెట్టద్దు అంటాడు. అదే నిలబెట్టుకున్నాడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు. స్నేహం చేశారంటే ఆ స్నేహానికి ఈరోజు చాలా, అంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సర్టన్ థింగ్స్ మనం చెప్పలేం, కానీ ఒక స్నేహితుడి కోసం అంత భారీ బహిరంగ సభ అంత ఖర్చు పెట్టడం, అందరికీ ఆయన స్ఫూర్తిని తెలియజేయడం కూడా నిజంగా ఆయన 1% తీర్చుకున్నట్టు.